మాది సీఎం కాన్స్టిట్యున్సీ మాకు డోకా ఏ ఉంటుంది ఇక అంటుండ్రు వాళ్ళు కాబట్టి ఇప్పటికే సర్వే సర్వత్రా చర్చ ఉంది కామారెడ్డిలోని ప్రతి వర్గంలో ప్రతి ఇంట్లో ఆ చర్చ ఆల్రెడీ ఉంది కేసీఆర్ వస్తుండట మన మంచి రోజులు వచ్చినాయి పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా గంపన్న మంచిగా పనిచేసిండు ఇక కేసీఆర్ వస్తే ఇంకో రెండు మూడు మెట్లు పైకి పోతుంది నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రశ్రేణి నియోజకవర్గం అవుతుందనే టాకు ఆల్రెడీ ఉంది ఇంకా నిలబెట్టవలసిన బాధ్యత విశ్వాసం నిలబెట్టవలసిన బాధ్యత నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటు డబ్బాలో పడే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది నేను గప్ప గారిని కోరేది ప్రత్యేకంగా కోరుతా ఉన్నా ఇవాళ అక్టోబర్ ఏడవ తారీఖు గోవర్ధన్ అన్నను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారిని అదేవిధంగా గౌరవనీయులైన సర్పంచ్లను ఎంపీటీసీలను మండలాల పార్టీ ప్రెసిడెంట్లను కౌన్సిలర్లను డివిజన్ అధ్యక్షులను గ్రామశాఖ అధ్యక్షులను పేరు పేరున అందరినీ నేను కోరుతా ఉన్నా పెద్ద చిన్నాను చూడకండి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు మా ప్రభాకర్ రెడ్డి అని ఉన్నాడు మా ఆయాచితం శ్రీధర్ సార్ ఉన్నాడు ఇక్కడనే గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్ సార్ నల్లవెల్లి అశోక్ గారు ఉన్నారు భూమిరెడ్డి గారు ఉన్నారు ఒకరిద్దరు కాదు చాలా మంది మోహన్ రెడ్డి గారు చాలా మంది నాయకులు నేను ఎవరో పేరు చెప్పలేదు తిట్టుకోకూరు బైజరా అందరూ పేరు పేరున నేను కోరేది ఏంటంటే పెద్ద చిన్నాను చూసుకోకండి ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క బూతు లెక్క కొట్టాలి రెండు వందల అరవై నాలుగు బూతులుంటే నేను గంపనని అడుగుతున్నా నాకు రెండు వందల అరవై నాలుగు మంది బ్రిగేడియర్లు అని ఒక్కొక్క బూత్కి రెండు వందల అరవై ఆరు రెండు వందల అరవై ఆరు బూత్లకు గాను ఒక్కొక్క బూత్కు నాకు ఒక్కొక్క సీనియర్ నాయకుని పెట్టు ఇక నాకు ఇది చిన్న చింతగా కొట్టద్దు ఇది కొడితే ఎట్లా కొట్టాలంట ప్రతిపక్షాల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్టు కొట్టాలి తప్ప కొడితే మామూలు మామూలు కొట్టద్దు అదే సినిమాలో చెప్తారు చూడు ఎప్పుడు ఆ చిన్నమన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా కామారెడ్డిలో ఈసారి మెజారిటీ రికార్డులు బద్దలు కొట్టాలి ఖచ్చితంగా దేశం మొత్తం నివ్వరపై చూడాలి అబ్బా ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినరా కామారెడ్డిలో అని అది జరగాలంటే రెండు వందల అరవై ఆరు బూతులలో సీరియస్గా పనిచేయాలి ఏదో గాలి ఇక కేసీఆర్ వచ్చిండు గెలిచిపోయినాం మాదేమున్నదని ఉన్నదని చెప్పి ఎక్కడోళ్ళక్కడా మనం ఆరామ్సే ఉంటే నడవది అందరం కష్టపడాలి బూత్ కమిటీలు పడాలి రెండు వందల అరవై ఆరు బూత్లకు బూత్ ఇన్ఛార్జీలు కావాలి బూత్ ఇన్ఛార్జులు అంటే నేను చెప్పేది గ్రామస్థాయి నాయకులు కాదు మీకు చాలామంది నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరిని అపాయింట్ చేయండి ఎవరన్నా నారాజు ఉంటే ఎక్కడన్నా ఏమైనా చిన్న చిన్న అలకలు అసంతృప్తులు ఉంటే వాళ్ళకి చెప్పండి మన అధినాయకుడే వస్తున్నాడు మన కోసం మన కామారెడ్డికి మన పంచాయతీలు పక్కకు పెడదాం అక్కడక్కడ ఎట్లుంటుందంటే ఊళ్ళల్లా పెద్ద అటు అటుంటే చిన్న ఎంకటి రెడ్డి ఇటు ఉంటాడు పాలిపాగ పాలిపగ ఎటుంటుందంటే ఒక అరుగు అటు ఉంటుంది ఒక అరిగి ఇటుంటుంది ఊళ్ళే ఇక అవన్నీ బంధు పెట్టుకోవాలి కేసీఆర్ఏ వచ్చినప్పుడు ఇక పెద్దెంకట్రెడ్డి చిన్నంకట్రెడ్డి నడు పెంకటరెడ్డి అందరూ ఒకటి కావాలి పక్కాగా అందరం కలిసి పనిచేయాలి తప్ప ఇక పాత పగలు పాలి పగలు చిన్న చిన్న పంచాయతీలు తాకట్లు అన్ని పక్కకు పెట్టి బ్రహ్మాండంగా ముంగట్టుకోవాలి తప్ప రెండో ఆలోచన చేయొద్దు ఇక మీ పోటీ నేను మళ్ళీ చెప్తున్నా మా సిరిసిల్లోలు పాపం మంచోళ్ళు చిన్నోళ్ళం మేము మీరు ఇప్పుడు పెద్దోళ్ళు మీదే నడుస్తుంది మొత్తం టైం అంతా రాష్ట్రం అంతా మీ గురించే మాట్లాడుతున్నారు మా గురించే వాళ్ళు వట్టించుకుంటే లేరు బాల్కొండను అడిగినోడు లేడు బాల్కొండను అడిగినోడు లేడు సిరిసిల్లని అడిగినోడు లేడు మొత్తం కామారెడ్డి మీదే ఉన్నది దృష్టి అంతా మరి మీరు ఎంత పెద్ద మెజారిటీ ఇస్తారన్నదే చర్చ నడుస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు నేను మిమ్మల్ని ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఇవాళ రేపు సోషల్ మీడియా కూడా బాగా ఇంపార్టెంట్ అయిపోయింది నేను గప్పగోవర్ధన్ గారికి ఇదివరకే చెప్పున్నా ముజీబ్ గారిని కూడా కోరుతా ఉన్నా నిట్టు వేణుగోపాల్ గారిని కూడా కోరుతా ఉన్నా మండలాల పార్టీ అధ్యక్షుల్ని కూడా కోరుతా ఉన్నా సీనియర్ నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా దయచేసి ప్రతి గ్రామంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉండాలి ప్రతి గ్రామంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉండాలి వాట్సాప్ గ్రూప్లు ఉండాలి అందులో మన ముఖ్యమంత్రి గారి సందేశం గ్రామ గ్రామానికి మనం తీసుకొని పోవాలి కామారెడ్డి యొక్క మేనిఫెస్టో ప్రత్యేకంగా తయారు చేద్దాం కామారెడ్డి నియోజకవర్గానికి ఏం చేయబోతున్నాం అనేది నాకు ఆల్రెడీ గంపన్న ఒక చాంతాడంత లిస్ట్ ఇచ్చిండు ఏం చేసిండో ఇచ్చిండు ఏం చేయాలనో కూడా ఇగో ఇంత పెద్ద కతిచ్చిండు చాలా పెద్ద ఇచ్చిండు అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెడతాం పరిశ్రమలు కావాలన్నాడు ఇక్కడ మొక్కజొన్న పంట అధికంగా పండిస్తాం కాబట్టి ఒక ఫుడ్ పార్క్ కావాలని చెప్పినారు అదేవిధంగా ప్యాకేజ్ ఇరవై రెండు జల్దీ జల్దీ కంప్లీట్ చేయాలని చెప్పి కూడా కోరినారు కేవలం ఆర్ఓబి ఒకటే ఉంది మల్టిపుల్ ఆర్ఓబీస్ కావాలి ఎక్కువ కావాలని అడిగినారు కామారెడ్డి పట్టణంలో తప్పకుండా దాన్ని కూడా చేద్దాం నిజాంసాగర్ దిక్కు రద్దీ విపరీతంగా ఉంది ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలని చెప్పినారు ఇట్లా చాలా పెద్ద ఎత్తున ఒక ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ వచ్చింది ఇగో గ కూడా గంపన కూడా ఆశ మామూలుగా లేదు గంపడంత ఆశ ఉంది ఆయనకు మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాడు మెల్ల కింద మీద పడ్డాడు మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాడు ఇప్పుడు సూటి పెట్టిండి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలంటే సూటి పెట్టిండి ఇలా నేనేమంటున్నా ఇవన్నీ అవుతాయి ఇక ఒక్కసారి రాజు తెలుసుకుంటే దెబ్బల కొదవా అని మీకు ఏం కావాలంటే కదా అవుతుంది కానీ కానీ రావురుతా మీ నుర్రాయ్యి నాకు గొంతు పోయింది ఇప్పటికే నేనేమంటున్నా మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఇవో గిన్ని గిన్ని రిక్వెస్ట్లు ఇచ్చిండు నేను చెప్తా మీకు చదువు అన్న మొత్తం సౌత్ ఇక మెయిన్ మెయిన్ చదువు ప్రశాంత్ రెడ్డి అన్న అన్న గొంతు మంచిగానే ఉంది నాదేమో పోయింది అన్న ఏమంటుండంటే పాత రాజంపేట రైల్వే గేట్ దగ్గర ఒక ఫ్లైఓవర్ కట్టాలి ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇటీవలనే నాక్ ఏ గ్రేడ్ వచ్చింది దానిలో నూట నలభై ఆరు ఎకరాల కాంప్లెక్ కాంపౌండ్ ఉంది దాని కాంపౌండ్ వాళ్ళు కట్టాలే ప్రత్యేకంగా హాస్టల్ భవనాలు కట్టాలన్నాడు పట్టణంలోని పెద్ద చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్ కొద్దిగా ఇంకా పని పూర్తి చేయాలన్నాడు అదేవిధంగా పబ్లిక్ గార్డెన్స్ ఏదైతే ఉందో దాని కింద దాన్ని అభివృద్ధి చేయాలన్నాడు అదే మాదిరిగా డైరీ టెక్నాలజీ ఏదైతే కళాశాల ఉందో దానిలో కృషి విజ్ఞాన్ కేంద్రం కూడా ఏర్పాటు చేయాలి రైతులకు పాడి రైతులకు కూడా ఆధునిక పరిశోధనలు చేయాలన్నాడు జిల్లాలో గల చారిత్రక వారసత్వ కట్టడాలను బ్రహ్మాండంగా చేయాలి మంచిగా చేయాలన్నారు రైతు వేదికల కేంద్రంగా మరి గిట్టుబాటు ధర లభించేలాగా రైతు ఉత్పత్తులకు మార్కెటింగ్ వసతులు కల్పించాలి అన్ని మండలాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి అన్నారు ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరిచినట్లే ప్రభుత్వ విద్యను కూడా ఇంకా పాఠశాలను కూడా బాగా చేయాలి కొన్ని చెక్ డ్యామ్లు ఐదు కడుతున్నాం మిగతా కావాలని చెప్పిండు ఇంకా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ అదేంటి బిక్నూరు సిద్ధరామలింగేశ్వర స్వామిది ఉన్నది ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని కూడా బాగా చేయాలని చెప్పిండు వాటితో పాటు మరి ఇప్పటిదాకా ఏం జరగలేదు అంటారు కొంతమంది వచ్చి మళ్ళా చెప్తా చెప్తా ఇప్పటిదాకా ఏం జరగలేదని కూడా కొంతమంది మళ్ళొచ్చి రేపు మాట్లాడతారు అది కూడా మాకు ఎరికే అందుకే ఏం జరిగిందో కూడా పాపం గంపాగవర్ధన్ గారు వచ్చిన తర్వాత ఏమేం జరిగిందో అది కూడా ఇచ్చిండు పెద్ద చిట్ట నేను మా పత్రికా విలేకరులకు ఇచ్చిపోతా ఎందుకంటే చాలా ఉన్నది జరిగింది ఏం జరగలేదు అనే మాట తప్పు చాలా జరిగింది సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు ఒకటి మాటలు చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు ఇదివరకు తెలంగాణ రాకముందు కేసీఆర్ రాకముందు కామారెడ్డిలకు ఏదైనా కష్టం వస్తే జిల్లా అధికారులకు చెప్పుకోవాలంటే అరవై ఐదు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్ పోయే పరిస్థితి ఉండే ఇవాళ మీరెవ్వరు కూడా కళలో ఊహించని విధంగా కామారెడ్డిని జిల్లా చేసి జిల్లా కలెక్టర్ను జిల్లా ఎస్పీని జిల్లా అధికారులందరినీ మీ ముంగటికి తీసుకొచ్చింది మీ గంపా గోవర్ధన్ గారు మీ కేసీఆర్ గారు అనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా డిగ్రీ కాలేజ్ కావాలంటే యుద్ధాలు జూనియర్ కాలేజీలు కావాలంటే పోరాటాలు అట్లాంటిది ఇవాళ కామారెడ్డిలో మొదటి సంవత్సరం ప్రారంభమైంది మెడికల్ కళాశాల బ్రహ్మాండంగా మన పిల్లలకు మన సర్కారీ మెడికల్ కళాశాలలో కామారెడ్డిలోనే వంద మందికి అడ్మిషన్లు వచ్చినాయి బ్రహ్మాండమైన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ నిర్మాణం జరిగింది మెడికల్ కాలేజీతో పాటు అత్యుత్తమమైన కాలేజ్ కూడా ఎక్కడ ఉండేది ఒక గిళ్ళకి కనబడుతుంది సందులకి వెళ్ళి ఇప్పుడే చూపెట్టి నాకు ఇక్కడనే ఉన్నది కనబడుతుంది అయి ఎవరికైనా అనుమాన పక్షులు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉంటే అవి చూపెట్టారు ఎవరి దిక్కుంది కేవలం మెడికల్ కాలేజే కాదు మెడికల్ కాలేజే కాదు మూడు వందల యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రి అందులో దగ్గర దగ్గర నూరు మంది పైచిల్కు డాక్టర్లు ఉంటారు రేపటి రోజున గుండె జబ్బులు కానీ కిడ్నీ జబ్బులు కానీ లివర్ జబ్బులు కానీ క్యాన్సర్ కానీ ఇంకోటి కానీ మీరు హైదరాబాద్ పోయే అవసరం లేదు మారుమూల ప్రాంతాలు మారుమూల తాండాల నుంచి కూడా ఎక్కడికో పోయే అవసరం లేదు ఇక్కడనే కామారెడ్డిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా పేదలకు ఉచితంగా ఈ హాస్పిటల్ ద్వారా అందుతాయనే మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను నేను అనేది ఏంటంటే ఇవాళ చాలా పనులు చేసుకున్నాం కామారెడ్డి పట్టణం జిల్లా కేంద్రం అయిన తర్వాత వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గ కేంద్రం యొక్క జిల్లా కేంద్రం యొక్క ముఖ చిత్రాన్ని మార్చుకున్నాం ఆనాడు మంత్రులుగా ఉండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు చేయని పనులు ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ఒక విప్గా గౌరవనీయులు నీళ్ళు గంపా గౌర్తన్ గారు చేసిన మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసి ముప్పై ఐదు కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద గౌరవనీయులు గంపా గవర్ధన్ గారు ప్రత్యేకంగా మీకోసం తెచ్చిన విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు ఇప్పుడే ఎనిమిది కోట్ల రూపాయలతో ఒక ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఆధునికమైన స్టేడియానికి కూడా నిర్మాణానికి ఇప్పుడే శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అది మాత్రమే కాదు ఇరవై రెండు ఎకరాల్లో ఆటో నగర్ కూడా స్థలం కేటాయించుకున్నాం దా దాన్ని కూడా ఆధునికంగా అత్యాధునికంగా మా ఆటో ఆటోనగర్ను కూడా అక్కడ పనిచేసే కార్మికుల కోసం ఇతరుల కోసం నిర్మాణం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా బిక్కనూర్ సిద్ధరామేశ్వర ఆలయం కానీ మద్దికుంట రామలింగేశ్వరాలయం కానీ చుక్కాపూర్ లక్ష్మీనరసింహ స్వామి కానీ ఈ ఆలయాలన్నింటినీ కూడా తప్పకుండా డెవలప్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి కంపా గోవర్ధన్ గారి నేతృత్వంలో రెండు వందల ఇరవై ఏడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలతో తాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టినాం దాన్ని పూర్తి చేసుకున్నాం అదేవిధంగా ఆసరా పెన్షన్లు మా కామారెడ్డిలో ఇక్కడ బీడీలు చుట్టే అక్కా చెల్లెలు చాలామంది ఉంటారు బీడీ టేకేదారులు ఉంటారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని మా అన్నదమ్ముల్ని నేను అడుగుతా ఉన్నా పదహారు రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి పెన్షన్ ఇస్తున్నాడా బీడీ జుట్టే అక్కా చెల్లెలకు ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో బీడీలు చుట్టే అక్కా చెల్లెలకు పెన్షన్లు ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన నాయకుడు మీ కాబోయే కాబోయే కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కేసీఆర్ గారు మాత్రమే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అందులో కూడా కప్పగోవర్ధన్ గారు చెప్పినారు అన్న కట్ ఆఫ్ డేట్ కూడా కొద్దిగా చూడాలే తద్వారా ఇంకా కొంతమంది కూడా లాభం అవుతుందని చెప్పినారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ రిక్వెస్ట్ కూడా తప్పకుండా తీసుకుపోతాం ఇంతమందికి ఇచ్చి నాలుగున్నర లక్షల మంది ఆడబిడ్డలకు బీడీ కార్మికుల పెన్షన్లు ఇచ్చి కొంతమందిని విడిచిపెట్టాం వాళ్ళకు కూడా న్యాయం చేస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక పెద్ద వయసులో ఉండే మా అవ్వలు తాతలు పెద్ద మనుషులు ఎవరైతుంటారో దా దేశంలో ఎవరు ఇవ్వడం లేదు రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తున్నది ఒకే ఒక్క కేసీఆర్ గారు మన కామారెడ్డి నియోజకవర్గంలో అరవై మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి ఆసరా పెన్షన్ల రూపంలో తొమ్మిది వందల ఒక కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది వానాకాలం యాసంగి నాట్లేసే టైం వచ్చిందంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఫోన్లు టింగు 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 అనుకుంటూ మొగుతా ఉన్నాయి భారతదేశ చరిత్రలో భారతదేశ ఇతిహాసంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేయని పని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినారు రైతుకు పెట్టుబడియాలన్న ఆలోచన ఈ దేశంలో ఎవరు చేయలేదు కేవలం కేసీఆర్ గారు తప్ప ఈరోజు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్ గారు అందులో మన నియోజకవర్గంలో అరవై తొమ్మిది వేల ఐదు వంద ఆరు వందల యాభై మంది రైతులకు ఇప్పటికే ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వేయడం జరిగింది నేను గంపా గోవర్ధన్ గారిని ముజీబ్ గారిని ఒకటి కోరుతా ఉన్నా ప్రశాంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా ఎందుకు రాబ నేను గంపన్నను ముజీబ్ భాయ్ని ప్రశాంత్ అన్నని కోరుతున్నా ఇది చిన్న లెక్క కాదు ఆసరా పెన్షన్లే కామారెడ్డిలో అరవై మూడు వేల మూడు వందల నాలుగు వందల మందికి వస్తున్నది ఒక్కొక్క ఇంటికి మనమే స్వయంగా పోవాలి మనం ఇందాక ఎవరైతే బూత్కి ఒక బ్రిగేడియర్ అనుకున్నామో వారితోనే ఆసరా పెన్షన్ అందుతున్న ఇంటికి ముఖ్యమంత్రి గారు ఉత్తరం తీసుకొని పోయి ప్రత్యేకంగా అందజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మనం రైతు బంధు అందుకుంటున్న అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై అంటే దగ్గర దగ్గర డెబ్బై వేల మంది రైతులు ఇంటింటికి ముఖ్యమంత్రి గారు ఉత్తరం తీసుకుపోవాలి ప్రత్యేకంగా పోయి కేసీఆర్ గారు మీకు ఏమన్నారు అని చెప్పి ఇంటింటికి అందించాలా అదేవిధంగా రైతు బీమా మన నియోజకవర్గంలో ఒక వెయ్యి రెండు వందల నలభై మూడు మందికి రైతు బీమా అందింది ఇంటింటికి మనమే పోవాలా మనమే ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చి మీకు రైతు బీమా వచ్చింది ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయలేది పని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినారు ఆయన కామారెడ్లు నిలబడుతుండు మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరాల ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇచ్చిన మనసున్న ప్రభుత్వం రుణమాఫీ నలభై నాలుగు వేల పద్దెనిమిది మంది రైతులకు ఇప్పటికీ రెండు విడతలుగా నూట అరవై ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఉత్తరం రాసి ముఖ్యమంత్రి గారి తరఫున మీరే అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మిషన్ కాకతీయ ద్వారా మూడు వందల ఇరవై మూడు చెరువులు బాగు చేసుకున్నాం ఈరోజు నూట అరవై ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం చెక్ డ్యాములు ఐదు కడతా ఉన్నాం ఇరవై కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలతో కళ్యాణ లక్ష్మి పన్నెండు వేల మూడు వందల తొంభై మందికి ఇప్పటికే డబ్బులు సాయం చేయడం జరిగింది వాళ్ళ పెళ్ళిళ్లకు ఒక్కొక్క ఇంటికి మళ్ళీ ముఖ్యమంత్రి గారు లెటర్ పోవాలా షాదీ ముబారక్లో రెండు వేల రెండు వందల ముప్పై మంది లబ్ధిదారులకు పద్దెనిమిది కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు వచ్చినాయి మన మైనారిటీ ఆడబిడ్డలకు కూడా మనమే పోవాలి మనమే కలవాలి మనమే వారికి తప్పకుండా ఒక విజ్ఞప్తి చేయాలా కేసీఆర్ గారిని గెలిపిమని డబల్ బెడ్రూమ్లు దాదాపు పద్నాలుగు వందల తొంభై ఏడు డబల్ బెడ్రూమ్లు కట్టినాం కామారెడ్డిలో వారికి ఎనభై ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలతో కట్టినాం వాటికి సంబంధించి కూడా ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క లబ్ధిదారు దగ్గరికి మనమే పోవాలా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక సందేశాన్ని వారికి అందజేయాలా అదేవిధంగా ఎనభై నాలుగు బడులకు ముప్పై ఒక్క కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మన ఊరు మన బడులు కేటాయించుకున్నాం విద్యా కమిటీలకు విద్యార్థులకు మీటింగ్లు పెట్టి మన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చెప్పాల కేసీఆర్ కిట్ కింద ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ కిట్లు నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ఆడబిడ్డలకు వచ్చినాయి వాళ్ళకు గుర్తు చేయాల నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన పాటలు రాసిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడికి పోతేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి కామారెడ్డిలో నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ఆడబిడ్డలు కేసీఆర్ కిట్లు పొందిన వారికి మనం బ్రహ్మాండంగా వారికి ఆ వివరాలు అందజేయాలా ఆ మన ఆ సందేశం కూడా వారికి ఇవ్వాల కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లి బిడ్డ బాగుండాలన్న ఉద్దేశంతో మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు ఎనభై ఏడు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు కామారెడ్డి నియోజకవర్గంలో అందించడం జరిగింది దానికి కూడా మరి మనమే ఇంట్రెస్ట్ తీసుకోవాలా మనమే వారి దగ్గర పోయి చేయాలా మీ అందరినీ కోరేది ఒకటే నేను బూత్ కమిటీలు రెండు వందల అరవై అరవై ఆరు తిరుమల రెడ్డి గారు మీరు కూడా దయచేసి సీనియర్ నాయకులందరూ ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇది మీ నియోజకవర్గం మీ ఎలక్షను మనమే నిలబడ్డంత తీవ్రంగా ఎక్కడి వాళ్ళం అక్కడ తనలాడాల నేను ప్రశాంత్ రెడ్డి గారు గంప గోవర్ధన్ గారు ముగ్గురం కూడా రేపు ఈ నియోజకవర్గానికి బాధ్యులుగా ఉంటాం రేపటి రోజున ప్రతి సమస్యకు ప్రతి ఊర్లో మీరు లేవనెత్తే ప్రతి అంశానికి మా ముగ్గురిది బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ అందరినీ పేరు పేరున కోరేది ఒకటే ఇవాళ పోటీ ప్రత్యర్థులతో కాదు పోటీ ఖరారైన మరుక్షణమే గెలుపు కూడా ఖరారైంది గెలుపు కూడా పక్కా అయింది కాకపోతే మెజారిటీ ఎంత అన్నదే ఇక్కడ సవాల్ అట్లని చెప్పి అహంకారంగా పోకండి అట్లని చెప్పి ఏ గెలిచిపోయినామని చెప్పి ఎక్కడో అక్కడ ఇంట్లో ఉండకండి తప్పకుండా తప్పకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తగా చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలి అంటారు కాబట్టి మనం కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను తక్కువ అంచనా వేయద్దు ఒకళ్ళకేమో కర్ణాటకకి వెళ్ళి పైసలు వస్తున్నాయట బాగా కర్ణాటకలో మొన్ననే కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదాడ ఆడ ఇక గుంజుడే గుంజుడు అక్కడ గురుగుడే గురుగుడు అక్కడ అక్కడ బిల్డర్లను అడ్డగోలు వసూలు చేసుకుంటా బ్రహ్మాండంగా పైసలు ఆడ వసూలు చేసి తెలంగాణ ఎలక్షన్లో కాంగ్రెస్కు ఫండింగ్ కావాలి నేను పంపాలని చెప్పి అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా డబ్బులు వసూలు చేసి కర్ణాటక పంపి ఇక్కడ కర్ణాటక నుంచి కాంగ్రెస్ వాళ్ళకి ఇక్కడ పంపిస్తున్నాడు ఇక కేసీఆర్ పేరు చెప్పి ఇక్కడ పోటీ చేసే కాంగ్రెస్ ఆయన కూడా అడుక్కుంటాడు అక్కడ ఇక్కడ తెచ్చుకుంటాడు పైసలు మీకు తెలుసు నాకు తెలుసు బీజేపీ కూడా అదానీ గారు పంపే పైసలు బాగుంటాయి ప్రధాని గారి దగ్గర ఆయన కూడా బ్రహ్మాండంగా దండిగా పైసలు పెడతారు కేసీఆర్ గారిని పోటీ చేస్తున్నారు కామారెడ్డిలో కాబట్టి ఏదో ఒకటి చేసి ఇక్కడ కొంత మెజారిటీ తగ్గించే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తారు మనం అప్రమత్తంగా ఉండాలా మీరు ఈరోజు అందరం కూడా ఒక పకడ్బందీ ఆలోచనతో పకడ్బందీ వ్యూహంతో నుంచి పోవాలి తప్ప ఆషామాషిగా పోవద్దు ఖచ్చితంగా ప్రతి బూత్లో మెజారిటీ రావాలి రెండు వందల అరవై ఆరు బూత్లుంటే ప్రతి బూత్లో ఒక బూత్ కంటే ఇంకో బూత్లో ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా తీర్మానించుకోవాలి ఒకరితోనొగలం పోటీ పడాలి మా బూత్ కంటే నీ బూత్లో ఎక్కువ ఎట్లా వస్తుంది నేను చూస్తా అని చెప్పి ఎక్కడోళ్ళక్కడ ఒక సవాల్గా తీసుకోవాలి కామారెడ్డి సత్తా దేశం మొత్తం చూడాలి కామారెడ్డిలో మీరిచ్చే తీర్పు దేశం మొత్తం ప్రతిధ్వనించాలే దేశం మొత్తం చర్చ కావాలి ఇవాళ మస్తుగా మాట్లాడతారు మాట్లాడేటోళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడమంటే మస్తుగా మాట్లాడతారు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అడ్డగోలుగా మాట్లాడతారు మాకు తెలుసు కానీ అంతా కూడా ఏం లేదు బీజేపీదేమో అంత ఉత్త మేకపే బీజేపీది అంతా ఉత్త మేకపు కాంగ్రెస్ ఏమో ప్యాకప్ టైం కూడా వచ్చింది వాళ్ళ మీరు చూస్తున్నారు ఏమవుతుందో రాష్ట్రంలో ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఒక ఓటుకు నోటు దొంగ చేతిలో పెట్టిన వాళ్ళు నిజంగా దురదృష్టం అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది కేసీఆర్ లాంటి నాయకుడు సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇవాళ తలపడవలసింది ఎవరితోని అంటే దురదృష్టం షత్తు ఒక ఓటుకు నోటు దొంగ ఒక దిక్కు ఇంకొక ఆయనేమో బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేయమంటే పారిపోయిన సన్నాసి అధ్యక్షుడు ఒక దిక్కు వీళ్ళిద్దరితో కేసీఆర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో తీరని ద్రోహం చేసిన వాళ్ళు రాజీనామా చేసి అమెరికా వారిపోయిండు కిషన్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి అయితే రైఫిల్ తీసుకునే పేయండు తెలంగాణ ఉద్యమకారుల మీద గిసన్ టోలియాల మనకు పోటీ అంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న పార్టీలు మనకు పోటీ అంటే అది కామారెడ్డిలో మనందరికీ సిగ్గు వాళ్ళకు ఒక్క ఓటు పడ్డా ఒక్క ఓటు పడ్డా తప్పకుండా అది మనం తలవంచుకునే పరిస్థితి అట్లాంటి పార్టీలకు మనం చెప్పాలందుకే ఇవాళ నిజంగా కూడా ఏం జరుగుతోంది రాష్ట్రంలో ఆనాడేమో ఓటుకు నోటు ఈరోజేమో సీటుకో రేటు ఇవాళ మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ లొల్లి చాలైంది పైసలు ఎక్కువ నోళ్ళకి టికెట్లు ఇస్తుండ్రు అమ్ముకుంటుండ్రు సీట్లు అని చెప్పి కాంగ్రెస్ నాయకులే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వయంగా రాజీనామా చేసి మొన్న మల్కాజ్గిరి అధ్యక్షుడు చేరిండు మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షుడు నిన్న మెదక్ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు కూడా నా సమక్షంలో హైదరాబాద్లో చేరింది ఇవాళ రేవంత్ రెడ్డి అంటలేరాయనను రేట్ ఎంత రెడ్డి అంటుండ్రు రేట్ ఎంత ఏం రేటు మాట్లాడుతున్నాం అంటున్నారు రేవంత్ రెడ్డిని ఇక మా రేవంత్ రెడ్డి అనూడు బంద్ అయింది ఓటుకు నోటు ఇప్పుడు సీటుకు నోటు సీటుకు నోటు పెట్టిండు రేటంత రెడ్డి రేటంత రెడ్డి గారు అని అడుగుతున్నారు ఆయన పాపం అట్లాంటి పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇంకొక మాట కూడా ఇలా రాసి పెట్టుకోండి మీరు ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములక్క చెల్లెళ్ళు ఈ రేవంత్ రెడ్డి గారు గెలిచిన పది పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎలక్షన్ అయిపోయాక తెల్లారో మర్నాడో బీజేపీలకు జంపు కాకపోతే మీరు నన్ను పట్టుకోండి ఈ రేవంత్ రెడ్డి పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు మాకెళ్తారు కాంగ్రెస్ వాళ్ళు కనాకష్టం మీద ఆ గెలిచిన వాళ్ళు పట్టుకొని తెల్లారో మరునాడో జంప్ అవుతాడు బీజేపీలకు ఎందుకంటారా ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒరిజినల్గా కాంగ్రెస్ మనిషి కాదు ఒరిజినల్గా ఆర్ఎస్ఎస్ మనిషి హండ్రెడ్ పర్సెంట్ ఫక్తు ఆర్ఎస్ఎస్ మనిషి ఆయన మొదటి నుంచి కార్వాన్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే కిషన్ రెడ్డి పోటీ చేస్తే ఆయనకి ఎలక్షన్ ఏజెంట్గా కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పనిచేసిన వాడు రేవంత్ రెడ్డి అందుకే ఆనాటి నుంచి ఈ రోజు వరకు బీజేపీతో సాటు అనుబంధం తెరచాటు అనుబంధం చీకటి సంబంధం కొనసాగుతూనే ఉన్నది ఇవాళ అక్కడ గాంధీ భవన్లో ఈ గాడ్సేను కూర్చోబెట్టింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళే ఇక్కడున్న మా మైనారిటీ సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచించండి మనం ఏం తక్కువ చేస్తా ఉన్నాం ఆలోచించండి ఇవాళ ఒకటి ఢిల్లీకి వెళ్ళి వస్తాడు మీరు బీజేపీ బీటీ అని కూడా అంటాడు ఇంకొక ఆయన వస్తాడు మీరు కాంగ్రెస్ బీటీమ్ అంటాడు మనకి ఎవరిని బీటీం అయ్యే అవసరం మనకేముంది ఖుద్దారుగా ఈ ఇరవై మూడేళ్ళు ఎట్లయితే బాజాప్తాగా తెలంగాణ ప్రజలని నమ్ముకొని పోయినామో అదే పద్ధతుల్లో భవిష్యత్తులో కూడా పోతాం మనం ఎవ్వరికి కూడా టీం కాదు మనం తెలంగాణ ప్రజల ఏ టీం అవ్వల్ దర్జా టీం ఏదైనా ఉందంటే అది మన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే ఎవడికో తొత్తుగా ఎవడికో గా ఎవడికో తోక పార్టీగా ఉండాల్సిన కర్మ మనకేం లేనే లేదు బ్రహ్మాండంగా మనమే ఒక శాసించే శక్తిగా ఎదిగి కేంద్రంలో కూడా రేపటి రోజున మనం లేనిది మన పాత్ర లేనిది అక్కడ ప్రభుత్వాలు ఏర్పడలేని పరిస్థితి సృష్టించాలన్న ఆలోచనతో మనం ముందుకు పోతా ఉన్నాం అందుకే మింగుడు పడతలేదు కాంగ్రెస్కు బీజేపీకి కేసీఆర్ ఏంది మహారాష్ట్ర కోవుడు ఏంది మమ్మల్ని సవాల్ చేసుడేంది కేసీఆర్ తెలంగాణలో ఉండాలి కదా కేసీఆర్ గాడికే ఉండాలి కదా బయటికి వస్తాడెట్లా వేరే రాష్ట్రంలో అడుగు పెడతాడు ఎట్లా అని చెప్పి ఒకడు కాంగ్రెస్ బీటీ అంటాడు ఒకడు బీజేపీ బీటీ అంటాడు కానీ ఎవరికి బీటీగా పనిచేసే కర్మ మన నాయకుడు కేసీఆర్ గారికి పట్టలేదు పట్టబోదు త్రేషం గల్ల తెలంగాణ బిడ్డలం మనం పౌరుషం గల్ల కామారెడ్డి బిడ్డలం మనం ఢిల్లీ గులాంలం కాదు గుజరాత్ బానిసలం అంతకంటే కాదు మీరందరూ ఆలోచన చేయండి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆలోచన చేయాలా ఊర్లో పోయి కూడా చర్చ పెట్టాలా ఇవాళ తెలంగాణ గల్లీలో జరగాల నిర్ణయం తెలంగాణ ఎట్లుండాలి తెలంగాణ భవిష్యత్తు ఎట్లుండాలనేది లేదా ఢిల్లీలోనో బెంగళూరులోనో జా జరగాల ఆలోచించండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకు బీఫామ్లు ఫామ్లు ఎక్కడిస్తారు వాళ్ళ బీఫామ్ల నిర్ణయం ఎక్కడ జరుగుతుంది వినబడతలేదు మీరు కామారెడ్డి బాగున్నారు అనుకున్నాను నేను కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ నిర్ణయాలు ఎక్కడ జరుగుతాయి వాళ్ళ పంచాయతీలు ఎక్కడ దిగుతాయి బీ ఫార్మ్లు ఎక్కడిస్తారు ఒక కొత్త స్కీమ్ పెట్టాలంటే ఎవరి అనుమతి కావాలి బాత్రూమ్ కోవాలంటే ఎవరి అనుమతి కావాలి మరి కీసోటి సన్నాసులు మనకు అవసరమా ఢిల్లీ గుజరాత్ దగ్గర మోకరిల్లే సన్నాసులు ఢిల్లీకి పోయి మాట్లాడితే ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితిలో ఉండే దౌర్భాగ్యులు మనకు అవసరమా ఎనకటికి మన కామారెడ్డి అసంట ఊళ్ళేనే మన కామారెడ్డి అసంటూ ఊళ్ళేనే ఒక ఆలు మగలుండే భార్య భర్తను భార్యనేమో ఇంటి పని చేస్తుంది భర్తనేమో ఆటో నడుపుతాడు ఇక దినమంతా కష్టపడ్డారు రోజు కష్టపడి సాయంత్రం వచ్చి కూర్చొని బువ తింటున్నాడు సాయంత్రం ఏడేడున్న రైతాన్ని బువ తింటుంటే ఆయన మీదకెళ్ళి చూరు మీదకెళ్ళి ఒక ఎర్ర తేలి కింద పడ్డది పడే వరకు భార్య చూసింది లొల్లు లొల్లి పెట్టింది అయ్యో తేలు 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 కుడుతుంది 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 లొల్లి పెట్టింది భర్త లేచి బయట కురుకుతుండు ఆడికొతున్నావా బయటకొతున్నావు తేల్సంపక అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఉరికిండట కాంగ్రెస్ బీజేపీలో కథ కూడా గట్లే ఉంది తెలంగాణ గల్లీలో దిగాల్సిన పంచాయతీ బెంగళూరు కోవడేందుకు ఢిల్లీ కోవడేందుకు సిల్లీ ఫెలోస్ ఇక్కడ ఉండాలి ఇక్కడ తెలుసుకోవాలి తెలంగాణ ప్రజల మధ్య నుండి దమ్ముంటే నిర్ణయాలు ఇక్కడ తీసుకోవాలి తప్ప గుజరాత్ దిక్కు చూసేటోడు కర్ణాటక దిక్కు చూసేటోడు ఢిల్లీకి దిక్కు చూసేటోడు మనకు అవసరమా షబ్బీర్ అలీకి రేపు టికెట్ కావాలంటే ఆడుకోవాలి ఇక్కడ ఉన్నాడు ఇంకోడు ఆయన పేరేందో రెడ్డి గారు ఆయన పేరేదో ఉన్నది ఎవరో డిపాజిట్ ఎట్లా వీక్తుంది ఆయన పేరు మనకెందుకు కానీ గిసంటోళ్ళు టోళ్ళు గిసం టోళ్ళు రేపటి రోజున కేసీఆర్ గారిని తొడగొడుతుంటే కేసీఆర్ గారిని సవాల్ చేస్తుంటే మరి మనందరం ముక్కుందామా ఊరికి పోయి ఎక్కడికక్కడ కథానాయకులు అయిదామా కథం దొక్కుదామా మీరు తినలేదా అయింది ఇంకా నేను కూడా తినలే గంపన్న బువ పెట్టలే ఇంకా నాకు మీ అందరినీ నేను ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే నాకు అప్పుడప్పుడు గమ్మతనిపిస్తుంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఏ మోకాదో ఏ మోకాదో అంటారు ఇయ్యం నాకు గుడి ఎరికైతే మావు గమ్మత ఏమనిపిస్తుంది అంటే ఒక్క ఛాన్సా పదకొండు ఛాన్సులు ఏ లేదా ప్రజల వాళ్ళకు యాభై ఐదు అరవై ఏళ్ళు కదా వీళ్ళే కదా రాష్ట్రంలో కేంద్రంలో అధికారం వెలగబెట్టింది మరి యాభై ఐదు ఏళ్ళు అధికారం వెలగబెట్టినోళ్ళు అప్పుడేమి చెయ్యక అప్పుడు కరెంటు చక్క గీయక అప్పుడు తాగునీరు చక్క గీయక కరెంటు ఇయ్యక నీళ్ళు ఇయ్యక సావగొట్టి మళ్ళా ఇప్పుడు వచ్చి ఆరు ఆరు దశాబ్దాలు సావగొట్టిన వాళ్ళు వచ్చి ఆరు గ్యారంటీలు అరవై గ్యారంటీలు అంటే నమ్ముదామా అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ దాటి ఇయనోడు నోడు ఇవాళ నాలుగు వేలు ఇస్తానంటే నమ్ముదామా ఆలోచించండి ప్రజలకు తప్పకుండా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటుంది ఆగం కావద్దని చెప్పాలి తప్పకుండా ఆలోచించమని చెప్పాలే ఇవాళ ఎట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి ఎట్లున్నదంటే ఇప్పుడు మనం వైకుంఠ ధామాల ఘటనం ఆ వైకుంఠ దామంలో ఎవరైనా చచ్చిపోతే తీసుకపోయి ఆ పీనుగు నాన పెడతాం పెట్టినాక ఆ దింపుడు గల్ల ఆశ ఉంటుంది కదా పోయా శవం చెవుల చెప్తారు ఏం చెప్తారు అన్నా లెవ్వే అన్నా వినబడుతున్నాదే అని అంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా దాదాపు గదే సచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ ఇక దాన్ని లేపేతందుకు చెవుల ఊదుతాను ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఊతాను కానీ ఒకటి మాత్రం వాస్తవం ఒకటి మాత్రం వాస్తవం రెండు వందల పెన్షన్ ఇయ్యనోడు నాలుగు వేల పెన్షన్ ఇస్తారని ఎవడని నమ్మితే అది అమాయకత్వం అవుతుంది కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తాడా అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అధికారంలో ఉన్నప్పుడు రెండు వందలు ఇచ్చినోడు అధికారంలో లేనప్పుడు ఏమన్నా మాట్లాడతాడు ఏం పోయింది వాంది కత్తి వాంది కాదు నెత్తి వాంది కాదు ఎటుబడతాడు గీతాడు కత్తి వాంది కాదు నెత్తి వాంది కాదు ఎటువడతటే వాళ్ళ మాటలు వింటే నిజంగా అప్పుడప్పుడు గమ్మతనిపిస్తుంది ఏమంటారు వాళ్ళు నిన్న ఎక్కడుంది కరెంటు కరెంటు లేనే లేదు ఏడొస్తుంది కరెంటు ఒక ఆయన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆయన అంటుండు కరెంటే కనబడతలేదు నాకు అంటుండు ఒక పని చేద్దాం కామారెడ్డి నుంచి కేసీఆర్ గారు పోటీ చేస్తున్న సందర్భంగా మన రాష్ట్రంలోని కాంగ్రెస్ బీజేపీ నాయకులకు కామారెడ్డి నుంచి ఒక ఏంటిది అంటే గంపన్నకు ప్రశాంతన చెప్తా చెప్పి చెరి వంద బస్సులు పెడదాం కాంగ్రెస్కు వంద బస్సులు బీజేపీకి వంద బస్సులు పెడదాం రాండ్రి ఎవలెవల అనుమానం ఉన్నదో అందరూ రాండ్రి ఆ బస్సులు ఎక్కుర్రి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఇక బీజేపీ కిషన్ రెడ్డి అందరూ బస్సులు ఎక్కున్రీ ఆ బస్సులలో బిర్యానీ కూడా పెడతాం మీకోసం బిర్యానీ కూడా తినుండ్రి మంచిగా రాండ్రి కామారెడ్డి నియోజక